क्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः वेल्कम् टु हिमालय సిద్ధ క్రియాయోగా ఈ మధ్యన ఒకతను ఒక సైంటిస్ట్ ముంబై నుంచి వచ్చారు ఆయన ఒక రీసెర్చి సంస్థలో పనిచేస్తున్నారు అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలో పనిచేస్తున్నారు ఆయన ఏమంటారంటే నేను ఎన్నో సంవత్సరాలుగా నేను సైంటిఫిక్గా నేను చాలా చక్కటి స్థానంలో ఉన్నాను అగ్రానమీ అనే సబ్జెక్టులో నేను చాలా చదువుకున్నాను పిహెచ్డి కూడా చేశాను నేను ఏదైనా ఆర్టికల్ రాస్తే అద్భుతంగా ఉంటుంది నాకు చక్కటి చక్కటి గుర్తింపు వచ్చింది మా డిపార్ట్మెంటల్గా చాలా పరిశోధనలు నా రిపోర్ట్లు చక్కగా నేను ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాను చాలా అద్భుతంగా డాక్టరేట్ ఇచ్చినప్పుడు అందరూ నా ప్రజెంటేషన్స్ ఆర్టికల్స్ చూసి చదివి చాలా మెచ్చుకున్నారు ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు వచ్చింది నాకు అతను చెప్పింది కానీ ఈ మధ్యన ఎందుకు నేను ఏం చేసినా కూడా మొదట్లో అప్పుడు వచ్చినంత గొప్ప ప్రభావం రావటం లేదు నాలో ఏదో లోటు కనిపిస్తోంది మరి దగ్గర దగ్గర అతను చెప్పింది పదిహేను టు ఇరవై సంవత్సరాల నేను జీవితంలో వృత్తిపరంగా కానీ సామాజికంగా కానీ అద్భుతంగా నేను సాధించాను అద్భుతంగా జీవించాను ఎవరు చూసినా అందరూ మెచ్చుకునేవాళ్ళే ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కానీ ఈ మధ్యన ఆ గుర్తింపు తగ్గుతోంది అని అనుమానంగా ఉంది నా మీద నాకే వస్తుంది స్వామీజీ నీకు నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అతను వచ్చి మాట్లాడితే నాకు అనిపించింది ఓహో చాలా మంచి సత్సంగం అయింది అతను సుమారు ఐదారు గంటలు చక్కటి చర్చ జరిగింది అతను చాలా రాసుకుని నోట్ చేసుకుని వెళ్ళాడు కొన్ని అంశాలు కూడా సరే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇతని పరిస్థితి ఒక వ్యక్తి అతను ఏమిటంటే సైంటిఫిక్గా ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తూ తన తెలివితేటల్ని తన నాలెడ్జ్ని పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయ మార్గంలో ఆయన చదువుకున్నారు దానికి సంబంధించింది భూమి మీద వారు పరిశోధనలు చేసి అవన్నీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా ఆర్టికల్గా రాసి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు ఎందుకంటే వండర్స్ కొన్ని వండర్స్ జరిగాయి అతని ద్వారా ఏది ఆ వ్యవసాయ పరంగా తాను వెళుతున్న వృత్తిపరంగా అద్భుతాలే అతను చేశారు నో డౌట్ ఇక్కడ మనం ఎంత గొప్పగా సామాజికంగా శారీరకంగా మానసికంగా ఎన్ని ఎన్ని జయాలు దిగ్విజయాలు పొందినా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఎన్ని దిగ్విజయాలు పొందినా కూడా అవన్నీ ఒక రోజుకి వెనక్కి వెళ్ళిపోతాయి ఎంతెంత వండర్స్ చేసినా ప్రాపంచికంగా మనం టెక్నికల్గా అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అవి నిలబడవు ఒక సమయంలో వాటికి గొప్ప గుర్తింపు టాలెంట్ ప్రజ్ఞ అంటారే సినిమా వాళ్ళని తీసుకోండి సినిమా అద్భుతమైన ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ ఎన్నో రకాలుగా ఎంతో టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది క్రియేటివిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎవరు ఊహించనిది నిజానికి చూస్తూ ఉంటాం దర్శకులు వాళ్ళందరూ కూడా కొత్తగా ఆలోచించాలి కొత్తది తీయాలి ప్రేక్షకులు ఊహించనిది తీయాలి వాళ్ళు ఈ సినిమా చూస్తూ అద్భుతంగా ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ చూడాలి అంత రంజకంగా ఉండాలి అనే భావన వాళ్ళు పెట్టుకుని ఎంత చక్కగా సృష్టి చేస్తుంటారు క్రియేటివిటీ నేను సినిమా రంగంలో కూడా ఉన్నాను కనుక రెండు మూడేళ్ళు బాగా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను నాకు క్రియేటివిటీ మొదటి నుంచి చాలా ఇష్టం క్రియేటివ్ మ్యూజిక్ అనండి లిటరేచర్ అనండి అందుకనే పత్రికా రంగంలోనూ పనిచేశాను ఎన్నో వ్యాసాలు ఎన్నెన్నో వ్యాసాలు రాస్తూ వచ్చాను సంపాదకుడుగా ఉపసంపాదకుడుగా సంపాదకుడుగా నేను కొన్ని పత్రికలు నడుపుతూ వచ్చాను పనిచేశాను వృత్తిపరంగా సో క్రియేటివిటీ అనేది నాకు చాలా ఇష్టమైంది ఇక్కడ మనం ఆలోచిస్తే ఎంత మనం రంజకం చేసినా ఎంత చేసినా సామాజికంగా టెక్నికల్గా నటులు కానీ దర్శకులు కానీ సంగీత విద్వాంసులు కానీ వారు చక్కగా ఎంత క్రియేట్ చేసినా కూడా కల్ప శక్తి క్రియేటివ్ శక్తి ఎంత ఉన్నా ఒక రోజుకి ఒకరిని మించి మరొకరు ఒకదాన్ని మించి మరొకటి ఈ సృష్టిలో జరుగుతూనే ఉంటుంది సృష్టి జరుగుతూనే ఉంటుంది సృష్టింపబడుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి వ్యక్తుల్లో అందుకనే కళాకారుల్లో చూస్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొంతమందిలో పది మంది మెచ్చుకోగానే ఒక 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 రిజల్ట్ ఒకటి సాధించగానే నన్ను మించిన వాళ్ళు లేరు నేనే గ్రేటు నేనే అల్టిమేటు అనే భావన వస్తుంది నాకు వచ్చింది ఒకప్పుడు వచ్చింది ఎప్పటికప్పుడు ఏదైనా మంచి ఆర్టికల్ రాసినప్పుడు దానికి మాకు పత్రికల్లో నేను పనిచేసినప్పుడు చక్కటి రెస్పాన్స్ ఉండేది నా నేను రాసే కవితలకి కానీ వ్యాసాలకు కానీ చాలా క్రియేటివ్గా మనసుకు అత్తుకునేలాగా రాయగలిగేవాడిని ఒక వర్గానికి అందరూ మెచ్చుకోకపోయినా అందరూ అందరినీ ఎవరూ మెచ్చుకోలేరు చాలా ఎక్కువ మంది మెచ్చుకుంటుంటే ఓ నన్ను మించిన వాళ్ళు లేరు నేనే బెస్ట్ అని ఉండేది కానీ అక్కడ ఆ ఒక మంచి గర్వంగా గర్వం అంటే తన మీద తనకు గర్వంగా ఉంటే పర్వాలేదు కానీ అది ఆ అహంకారానికి దారి తీసే గర్వం ఉండకూడదు ఒక కాన్ఫిడెన్స్ పెరగటం తప్పులేదు పెరిగేలా చూసుకోవాలి విశ్వాసం నేను రాయగలను నేను రాసింది జనానికి అందుతోంది వాళ్ళు గుర్తిస్తున్నారు వాళ్ళు అనుభూతిస్తున్నారు అంతవరకు ఉంటే ఇంకొంచెం రాయాలని మనలో క్రియేటివిటీ లోపల నుంచి లోలోతులకు వెళుతూ ఉంటాం వెళుతుంది అది అవన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరైనా కళాకారుడు ఎవరైనా సరే ఒక్కొక్కటి చేసినప్పుడు ట్రై టు బీ మోర్ క్రియేటివ్ మోర్ ఇన్వాల్వ్ చక్కగా చేస్తే బాగుంటుంది కరెక్టే ఎవరి రంగంలో వాళ్ళు అది సాధించాలి సాధిస్తారు కూడా పట్టుదల ఉంటే దీక్ష ఉంటే సాధించలేదు లేదు కానీ ఎవరు ఎన్ని క్రియేట్ చేసినా గుర్తించండి అది పై పైనే సామాజికమే మానసికమే తాత్కాలికమే తాత్కాలికం లోచించింది కొంతకాలమే ఒకే వ్యక్తి ఎప్పటికప్పుడు అద్భుతం చేస్తున్న వ్యక్తి ఈరోజు ఉన్న అద్భుతం రేపు ఇంకో అద్భుతం వస్తే ఇది పక్కకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చాలామంది కీర్తికాంక్ష అక్కడే కీర్తికాంక్షలోకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు ఆ కీర్తికి లొంగిపోతారు కీర్తి పోకూడదని చూస్తారు ఆ కీర్తి అనేది ఒక ఇమేజ్ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత అది పోగొట్టుకోకూడదని వాళ్ళని వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోతారు ఆ కీర్తిలోకి వెళ్ళిపోతారు ఆ కీర్తికి బందీ అవుతారు ఆహా ఎంతమంది మెచ్చుకున్నారు ఆహ్ వేల మంది ఆహ్ వేల మంది మెచ్చుకున్నారు ఆ వేల మందిని మెచ్చుకున్నారు అనేది మనం గ్రహిస్తే ఉంటుంది భావన ఉంటుంది కదా కానీ మనసు ఏం చేస్తుంది వేల మందిని కాదు లక్షల మంది ప్రపంచమంతా చూసేస్తోంది అంటుంది ప్రపంచమంతా ఎందుకు చూస్తుంది చెప్పండి మనం ఒక ఒక ఊరిలో ఉన్నాం ఒక కార్యం చేసాం ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు ఎందుకంటే అది ఎంతవరకు వెళుతుంది ఆ ఊరు వరకు లేదు కొంచెం బయటకు వెళుతుంది ఇంకొంచెం పెద్ద పని చేస్తే దేశం వరకు వెళుతుంది ఇంకొంచెం పెద్ద పని చేస్తే విదేశాలలో కొంతమంది కొంతమంది గుర్తుపెట్టుకోండి అందరికీ ప్రతి వ్యక్తికి నూటికి నూరు శాతం అందరికీ మన విజయాలు మన క్రియేటివిటీ మన ప్రజ్ఞ మన పాండిత్యం అందరికీ చేరతాయా ఒక హాల్లో ఒక ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆ హాల్లో ఉన్న ఐదు వందల మందో రెండు వందల మందో ఎంతమంది ఉంటే హాలు నిండుగా కూర్చున్న వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఆనందపడ్డారు వాళ్ళు తృప్తిపడ్డారు మనం అంతవరకు చూడాలి హాలు వరకు నేను ఈ పూట హాల్లో ఉన్న వ్యక్తుల వరకు నేను కార్యం చేసి నిరూపించుకున్నాను వాళ్ళకి తగిలింది తాకింది బాగుంది హ్యాపీ కానీ నన్ను మించిన వాళ్ళు లేరు చూడండి చప్పట్లు కొట్టేస్తుంటే ఓ యాభై మంది కొట్టిన ఆ చప్పట్లు అనే క్రియ మెచ్చుకోవటం అనే క్రియ సన్మానం అనే క్రియ గుర్తింపు అనే క్రియ అవార్డులు రివార్డులు అనే కార్యం మనిషిని వ్యక్తిని ఎక్కడికో తీసుకుపోతుంది ఏది అతనిలో ఉన్న మనసు చేసే పనిది వ్యక్తి తప్పు కాదండి వ్యక్తి వ్యక్తిలో అన్నీ ఉన్నాయి ఇన్ టోటల్ ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా చాలా శక్తులు ఉన్నాయి ప్రతి వ్యక్తిలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ మనసు వరకు ఆలోచిస్తే ఒక అద్భుతం శరీరం వరకు ఆలోచిస్తే అదొక అద్భుతం ఓకే కానీ ఆ రెండు అద్భుతాలు ఎంతవరకు లిమిటెడ్ రెండింటిని మించిన అత్యద్భుతం అతీతమైన శక్తి కూడా మనిషిలో వ్యక్తిలో ఉంటుంది అది శాశ్వతం అది చాలా శాశ్వతం అది చెరిగిపోయినది అదేమిటి ఆత్మతత్వం ఆత్మతత్వం ఆత్మజ్ఞానం పరమాత్మతో కలిసి ఉన్న ఆత్మతత్వం పరమాత్మలోంచి భాగంగా వచ్చిన ఆత్మతత్వం అందుకనే ఇక్కడ మన అందరం ఆత్మస్వరూపులం మనకి మరణం లేదు అంటారు మరణం దేనికి ఉంది శరీరానికి ఉంది మనసుకి ఉంది ఈ సమాజానికి ఉంది ఈ వృక్షాలకు ఉంది ఈ ప్రకృతికి ఉంది క్షీణించిపోతాయి ఒకరోజు పడిపోతాయి ఈ చెట్లన్నీ సుంద ఎంత సుందరంగా కనిపించినా పడిపోతాయి ఎస్ సో అక్కడికి చేరకపోతే ఇప్పుడు ఆయన సాగినంత కాలం ఆయన ఆయన ప్రజ్ఞ వెళ్ళింది ఆయన మించి ఇంకొకడు వస్తారు కదా అదే రంగంలో ఎవరో ఏ రంగంలో ఉన్నా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ అందుకనే ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి గుర్తించాలి అహంకారాన్ని పక్కన పెట్టాలి చాలా ముఖ్యమైన అంశం మనిషికి కీర్తికి లొంగిపోతాడు నా ఇమేజ్ పోకూడదనుకుంటాడు ఒక్కొక్కరిని చూసే నేను ఒక విషయంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఆ కీర్తిని కోల్పోవటానికి ఇష్టం లేక వాళ్ళని వాళ్ళు పతనం చేసుకుంటూ వచ్చారు వాళ్ళని వాళ్ళు ఒత్తిడి వాళ్ళ మీద వాళ్ళు ఒత్తిడి చేసుకుంటున్నారు ఇండైరెక్ట్గా చేసుకునేవారు వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఆత్మహత్య దాకా వెళ్ళిపోయారు ఎంతో కష్టపడి వాళ్ళకి సత్యం చెప్పి బ్రతికేలాగా ఇంకా జీవించడానికి చాలా ఉంది ము ముందుకి అని వాళ్ళకి ధైర్యం చెప్పటం నేను చాలా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒక సంఘటనకు ఆధారం కాదు కదండి అదే అల్టిమేట్ కాదు కదా ఒక వ్యక్తి యొక్క కామెంట్ మనకి అల్టిమేట్ కాదు కదా ఫైనల్ కాదు కదా ఎవరు ఎవరిని జడ్జి చేయగలరు ఇక్కడేంటి జడ్జి చేసి వాళ్ళు ఇతన్ని కీర్తి ఇతని కీర్తిని పెంచారు ఇతనిలో ఉన్న ఆ గొప్పతనాన్ని హైలైట్ చేశారు నో డౌట్ చాలా మంచిదే అది కానీ ఆ హైలైట్ ఎంతవరకు అంటే ఒక అంశం వరకు ఒక సందర్భం వరకు ఒక కార్యం ఎందుకంటే క్రియలు జరుగుతూనే ఉంటాయి కదా జీవితం జరుగుతుందంటే క్రియలు కర్మలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఒక కర్మ మించి ఇంకో కర్మ వస్తుంది జరుగుతుంది ఇక్కడ ఎవరు శాశ్వతంగా అది ఇవన్నీ ఇవన్నీ కూడా మారుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి కొత్త వస్తూనే ఉంటాయి పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది ఇది గుర్తించాలి మనం ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు నటులందరూ వాళ్ళు తెర వెనక్కి వెళ్ళిపోయారు మహామహా రచయితలు తెర వెనక్కి వెళ్ళిపోయారు గొప్ప గొప్ప సైంటిస్టులు ఎన్నో కల్పించి వాళ్ళు తెర వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు చేసిన కార్యాలు ఉండిపోతున్నాయి కానీ వారు ఉండటం లేదు కాబట్టి ఇక్కడ కీర్తి అపకీర్తి ఒకరు నిందిస్తే నిందిస్తారు వాళ్ళ దృష్టి అది వాళ్ళకు ఒకసారి నచ్చింది కొంతమందికి మెచ్చుకుని నిన్ను పైకెత్తారు ఇంకొక వర్గం వేల లక్షల మిలియన్స్ ఉన్నారు ఇంకొకళ్ళు ఎవరో చూస్తారు వాళ్ళకి నచ్చకపోవచ్చు వాళ్ళ స్థాయికి ఇది చిన్నది అవ్వచ్చు వాళ్ళు కొంచెం ఏదో కామెంట్ చేస్తారు అది వాళ్ళ స్థితి ఓకే ఇది ఓకే అది ఓకే రెండింటినీ సమానంగా తీసుకుని నేను చేసేది నేను చేస్తున్నాను మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటారు బాగుంది మెచ్చుకునే వాళ్ళు అక్కడ ఏం సత్యం ఉందో వాళ్ళు ఏదైనా నాకు నేర్పుతున్నారేమో వాళ్ళు ఆ విమర్శ ద్వారా నన్ను ఎనలైజ్ చేస్తున్నారు విశదీకరిస్తున్నారు వివరిస్తున్నారు వాళ్ళ వాళ్ళ కోణంలో కాబట్టి నేను ఏమైనా నేర్చుకుంటానా అనుకుంటే పర్వాలేదు లేకపోతే ఇదిగో దుఃఖం బాధ తన మీద తనకే అపనమ్మకం ఎన్ని చేశాము ఎన్ని చేశారు అవన్నీ ఎవరు చేశారు మీరేగా మళ్ళీ మీకే మీ మీద మీకే అపనమ్మకం ఏమిటి మీలో ఒక క్రియాశక్తి అద్భుత శక్తి ఉందని మీరు గుర్తించారు జనం గుర్తించారు లేదు అని ఎలా అంటారో అది ఉందిగా ఒకటైతే ఉందిగా అది అది ఒప్పుకున్నారుగా దాన్ని మీరు ఆధారం చేసుకుని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి మీ మీద మీ నమ్మకం కోల్పోకండి ఏదైనా సరే మారుతూ ఉంటుంది వయసు మారుతుంది ఒకప్పుడు ఇరవై వయసు ఏళ్ళ వయసులో అందంగా యువకుడు చాలా ట్రిమ్గా చాలా చక్కగా సినిమా యాక్టర్లా ఉన్నాడండి అంటారు అదే వ్యక్తి అరవైకి వస్తే డెబ్బైకి వస్తే ఏడి ఇవన్నీ ఎక్కడో లేవు ఒక వ్యక్తిలోనే జరుగుతున్నాయి ఒక వ్యక్తి ద్వారా జరుగుతాయి రావటం పోవటం మార్పులు 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 ఈ అందుకనే బాహ్యమైన కీర్తి కానీ మరొకటి కానీ మారుతూనే ఉంటుంది శాశ్వతం కాదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఇది మనం బాగా అందరం గుర్తించాలి మీ సాధువులైనా గురువులైనా యోగులైనా లేకపోతే ఎవరైనా ఇదంతా మారే స్థితిలో ఉన్నాం మారుతున్న వ్యవహారంలో ఉన్నాము ఈ కాల్పనిక శక్తి మారుతూ ఉంటుంది ఇది జరుగుతూనే ఉంటుంది సృష్టి కార్యం అందం అద్భుతాలు పెరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి కాలక్రమేణా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా హిమాలయాలు చూడండి హిమాలయాలు అంటే జనరల్గా అద్భుతం మంచు పర్వతాలు దైవ నిలయాలు దేవుడు అక్కడ నివసిస్తాడు అని చెప్పుకుంటాం కదా కరెక్ట్ అది ఎవరికి గుర్తించిన వాళ్ళకి దాని లోతుకి వెళ్ళిన వాళ్ళకి మంచు పర్వతాలు ఇక్కడ మంచు పర్వతాలు లేవు ఈ ప్రాంతంలో ఇప్పుడు రేపు జనవరి ఫిబ్రవరిలో కొంచెం మంచు పడుతుంది మంచు పర్వతాలు ఇక్కడ లేవి హిమాలయాలంటే మంచు పర్వతాలు అంటారు ఒకప్పుడు మొత్తం ఉండేవి తరిగిపోతున్నాయి అవి కూడా తరిగిపోతున్నాయి ఇప్పుడు మంచు పర్వతాలు కావాలంటే చాలా దూరం వెళ్ళాలి బద్రీనాథ్ కేదార్నాథ్ అటు దూరం చాలా దూరం హైట్కి వెళ్తే పర్వతాలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి కానీ పూర్వంలా ఉన్నంత లేవు కానీ అందుకనే జనరలైజ్ చేయకూడదు ఎప్పుడు కూడా దేన్ని జనరలైజ్ చేయడానికి లేదు ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఇందాక అనుకున్నాం క్రియేటివిటీ అని తీసుకున్నాం మనమే గొప్ప క్రియేటివ్లో మనం ఒకటి మంచిది రాసేస్తే నన్ను మించిన వాళ్ళు లేడు మంచి నటన చేసేసి అవార్డు వచ్చేస్తే ఏదో నంది అవార్డు అనుకోటో నన్ను మించిన వాళ్ళు నేనే హీరోని నన్ను మించిన హీరో లేడు ఎంతమంది హీరోలు ఉండరు ఆ రంగంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు కళారంగంలో ఎంతమంది పెయింటర్స్ లేరు ఉంటూనే ఉంటారు కదా అది ఒక పెద్ద సముద్రం లాంటిది అది ఓషన్ సో మనల్ని మనం నన్ను మించిన వాళ్ళు లేడు నేను గొప్ప క్రియేటర్ని నేను గొప్ప సైంటిస్ట్ని నేను గొప్ప డాక్టర్ని నేను గొప్ప 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 అని ప్రతి ప్రతి పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటాం ఏదో పది మంది మెచ్చుకుని లేకపోతే మంచి కార్యం చేసిన తర్వాత కానీ మన అందరికంట గొప్ప క్రియేటర్ భగవంతుడు మన క్రియేషన్ ఆయన్ని ఆధారం చేసుకుని వస్తుంది తప్పితే మన సొంతది ఇక్కడ ఏమీ లేదు మన శరీరము మనది సొంతం కాదు మనం కల్పించుకున్నావా చెప్పండి ఈ శరీరం మన సృష్టించుకున్నావా ఈ మనసును మనం సృష్టించుకున్నావా ఆలోచించండి మనం 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 క్రియేట్ చేసుకున్నావా ఇవి మరి ఈ రెండింటి ద్వారా జరిగేదంతా నేను నేనే అంటే నన్ను మించిన వాళ్ళు లేరు అంటే నీకెలా మనసు ఉందో నీకెలా శరీరం ఉందో నీలో ఎలా నీకున్నట్టే కాల్పనిక శక్తి గొప్ప మేధస్సు ఇవన్నీ నీకెలా ఉన్నాయో ఎదుటి వ్యక్తుల్లో కూడా ఇతర వ్యక్తుల్లో కూడా ఉంటాయి కదా వాళ్ళు గుర్తించబోచ్చు తీయపోవచ్చు వాళ్ళు ఇంకొక పద్ధతిలో జీవించవచ్చు కాక కానీ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి కదా ఉండి తీరుతాయి కదా ప్రతి మానవుడు గొప్పవాడే కదా ఆలోచించండి సో మనందరినీ క్రియేట్ చేసిన భగవంతుడు ఇంకెంత గొప్ప క్రియేటర్ అసలు ఆయనే అసలైన క్రియేటర్ ఏదో మనం మన ప్రజ్ఞ ప్రతిభ చూపించుకోవడానికి పదాలు వాడుకుంటూ ఉంటాం సామాజికంగా ఆ పదాలు ఆపాదించుకుంటాం కానీ ఏది ఎన్ని పదాలు ఎన్ని బిరుదులు ఎన్ని సన్మానాలు ఎన్నెన్ని సత్కారాలు ఎన్ని జరిగినా కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మేమైనా మీరైనా ఎవరైనా ఇది ఇచ్చినదెవరు ఆ మూలతత్వాన్ని గుర్తించకపోతే ఆ మూల శక్తిని మనం ఆస్ ఆశ్రయించకపోతే అవగాహన పరుచుకోకపోతే ఆ లైఫ్ లైఫ్ కాదు అసలైన శాశ్వతత్వం అసలైన అద్భుతమైన క్రియేటివిటీ ఏది అంటే భగవంతుడితో ముడిపడి చేసేదే శాశ్వతమైన సత్యం ఈ మధ్య కాలంలో చూడండి ఉంటాయి ఒక ఒక సినిమాలను తీసుకుందాం అద్భుతమైన క్రియేటివిటీ వండర్ అంటున్నారు ఈ ప్రస్తుత కాలంలో అవి వండర్ సిమం ఇది చక్కటి ఎఫెక్ట్స్ చక్కటి ఫైట్స్ చక్కటి మ్యూజిక్ ఈ కాలానికి తగ్గట్టుగా చేస్తున్నారు ఈ కాలానికి తగ్గట్టుగా జడ్జి జడ్జిమెంట్ జరుగుతోంది ఈ కాలానికి తగ్గట్టుగా క్రియేటివిటీ జరుగుతుంది ఈ కాలానికి తగ్గట్టుగా ఆ క్రియేటివిటీని పోషిస్తున్న నటులు నటీ నటులు టెక్నీషియన్స్ వాళ్ళు వస్తున్నారు అవార్డులు ఈ సమయానికి తగినట్టు అవార్డులు ఇస్తున్నారు కానీ ఒకసారి వెనక్కి వెళ్తే మా చిన్నతనం తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న సినిమాలు అది క్రియేటివిటీ వాళ్ళు క్రియేటర్సే కదా సినిమా సినిమా ప్రక్రియలో వాళ్ళు క్రియేట్ చేసినవే వాళ్ళు చక్కగా మ్యూజిక్ యాక్టరు రచయిత అందరూ కలిసి దర్శకుడు కలిసి ఒక చక్కటి కెమెరామ్యాన్ అందరూ కలిసి కదా వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడున్నది ఈ ప్రస్తుత కాలానికి తగినట్టు ఫైట్స్ మర్డర్లు రేపులు క్రైము ఇవన్నీ పోలీసు వ్యవస్థ వీటన్నిటిని అర్థం చేసుకుని బాగా జనానికి జనానికి నచ్చేలాగా ఇక్కడ వీళ్ళు సత్యాన్ని సత్యంగా ఉన్న దాని వ్యవస్థ వ్యవస్థ కాకుండా దాన్ని దాన్ని ఒక కొత్త ధనంతో అంత అది కూడా మామూలు క్రియేటివిటీ కాదండి సినిమా ప్రక్రియ నేను రచయితగా ఉన్నాను వెళ్ళాను చేశాను కనుక ఆ రంగంలో ఉన్నాను మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టంగా నేను వెళ్ళాను నాకేమి శాస్త్రాలు రాకపోయినా నేను అందులోతులోతుకి వెళ్ళి నేను క్రియేట్ చేశాను అనిపించుకున్నాను అది భగవంతుడు అనుగ్రహం పూర్వజన్మ సుకృతం అనుకోండి కానీ అది మామూలు విషయం కాదు కాగితం మీద ఒక పూర్తిగా మనం ఒక ఒక కథని ఒక కొన్ని పాత్రలను జోడించి క్రియేట్ చేయడం ఆర్డినరీ విషయం కాదు ఓ కానీ అది ఎంతవరకు ఒక ప్రాజెక్టు వరకు ఒక సందర్భం వరకు సో ఇక్కడ పూర్వకాలం మా చిన్నప్పుడు సినిమాలు అన్ని భక్తి సినిమాలు వచ్చేవి సోషల్ వచ్చేవి ఆ సోషల్ సినిమాల్లో కూడా సామాజిక స్పృహ ఉండేది నీతి ఉండేది ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ కూడా ఎప్పుడు మంచి పెత్తందరిలో అదేదో చాలా వచ్చేవి చిన్నప్పుడు ఎన్ని చూసేవాము అవన్నీ కూడా ఆలీ బాబా నలభై దొంగలు ఇవన్నీ చూస్తుంటే వాటిల్లో ఎక్కడో ఒక సత్యం ఒక నీతి ఒక ధర్మం ఒక రైతు పోరాటం ఒక భక్తి ఒక మంచి కొడుకు మంచి తమ్ముడు అన్నదమ్ములకు సినిమా తీస్తే మంచి అన్నదమ్ములు ఉత్తమమైన అన్న అన్న తమ్ముళ్ళని చూపించటం ఇలాగా మంచి కథలు ఉండేవి ఆ రోజున ఆ కథలను ఆస్వాదించేవారు సత్యాన్ని ఆ సామాజిక సత్యాన్ని అలా చూపించేవారు అప్పుడు పౌరాణిక సినిమాలు అయితే ఇప్పటికీ ఎప్పటికీ మన భారతదేశంలో తీయబడిన పౌరాణిక సినిమాలు ప్రపంచానికే మార్గదర్శకం అని చెప్పచ్చు అద్భుతం భగవంతుడు ప్రత్యక్షం అవటం ఎలాగా ఇద్దరు దేవుళ్ళు యుద్ధం చేసుకుంటే వాటిని ఎంత బాగా టెక్నికల్గా చూపించేవారండి మరి ఆ రోజు ఇప్పుడున్న ఈ డిజిటల్ సిస్టమ్ కానీ మరొకటి కానీ లేదు అయినా చూపించారు ఎస్ అయినా కూడా వాళ్ళు అద్భుతంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నాడంటే ఆ మ్యూజిక్ ఎఫెక్టు అవన్నీ ఆ కాంతులు అవన్నీ వెలగటాలు వెలుతుర్లు వెలుగులు అవన్నీ టక టక్ సృష్టించి ఆయన వచ్చి టక్ పని వచ్చేవాడు నెక్స్ట్ ఆ కథనంలో భగవంతుడు ఎలా వస్తాడు ఎలా పిలిస్తే వస్తాడు భక్త ప్రహ్లాద్ కానీ భూ కైలాస్ ఎన్ని ఎన్ని సినిమాలు లేవు శివుడు పరంగా దక్షయజ్ఞం ఇవి చాలా వచ్చేవి దక్షుడు వీళ్ళందరివి చాలా అద్భుతాలు అంటే పౌరాణిక పాత్రలను ఆధారం చేసుకుని అద్భుతంగా క్రియేట్ చేశారు ఇంకా ఆ సినిమా చూస్తే అందుకనే ఇంటి రామారావు గారిని చూస్తే రాముడు కనిపిస్తాడు కృష్ణుడు కనిపిస్తాడు ఒక మంచి అన్న కనిపిస్తాడు ఒక మంచి భర్త కనిపిస్తాడు ఎందుకలాగా ఆయన ఆయన అలాంటి పాత్రలు పోషించారు అలాంటి కథలు అంత రంజకంగా చేశారు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా మా నా అన్న ఇలా ఉండాలి నా భర్త ఇలా ఉండాలి నా తండ్రి ఇలా ఉండాలి నా కొడుకు ఇలా ఉండాలి అనే విధంగా ఆ రోజులు సినిమాలు వచ్చేవి కనుక అప్పుడు ఏమైంది అందరూ దాన్ని ఉదాహరణగా తీసుకుని తమకు ఆపాదించుకునేవారు తన జీవితాలను మార్చుకునేవారు వాటిని తీసుకుని మేము మా జీవితాల మీద ప్రభావం చాలా మట్టుకు ఆధ్యాత్మికం మేము ప్రయత్నించకుండానే ఎందుకు దొరికింది అంటే ఈ ప్రక్రియలన్నీ మాకు ఉపయోగపడ్డాయి ఆ కథలన్నీ ఉపయోగపడ్డాయి ఆ నటుల యొక్క హావభావాలన్నీ కూడా వాళ్ళల్లో మమ్మల్ని చూసుకునేవాళ్ళం చిన్నప్పుడు ఎస్ ఇలాంటివన్నీ మనం గమనిస్తే అంటే నేర్చుకునే వ్యక్తికి ఎన్ని దొరుకుతాయి ఎన్ని విధాలు ఉంటాయో చూడండి ఇదంతా కూడా చాలా గొప్ప ప్రక్రియ నో డౌట్ ఎట్ ఆల్ కానీ మన అందరికంటే అందరికంటే గొప్ప క్రియేటర్ భగవంతుడు భగవంతుడు ఇచ్చిన శక్తులే ఇవన్నీ ఏ వ్యక్తి ఏ రంగంలో ఉత్తముడైనా చప్పట్లు కొట్టించుకున్నా ఏం చేసినా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా నాకు నేను పసితనం నుంచి చిన్నపిల్లల నుంచి ఎదుగుతూ వస్తున్నా నేర్చుకుంటూ వస్తున్నా నేను అనుసరిస్తూ ఆచరిస్తూ వస్తున్నా ఎవరు ఎవరిస్తున్నారు నాకు ఈ శక్తులు అనే దృష్టికి వెళితే ఆధ్యాత్మిక మార్గం వస్తుంది అందుకనే ఆ సైంటిస్ట్కి నేను అదే చెప్పాను అయ్యా చేయగలిగినంతకాలం చే జరిగినంతకాలం జరిపారు గుర్తింపు మీకు వచ్చింది కొంతమందికి గుర్తింపు రాకపోవచ్చు ప్రయత్నాలు చేసిన మీకు వచ్చింది అదృష్టవంతులు ఇప్పుడు ఏదో జరుగుతుందంటే దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి దీన్ని కూడా ఓకే అనండి అంతేకాని మీరు ఇప్పుడు ఏదో నిరాశలోకి వెళ్ళిపోతే మరి ఆ టాలెంట్ అప్పుడు చేసిందంతా నిజం కాదనమాట అది తాత్కాలికం అది పట్టుకుని మీరు నా ఇమేజ్ నా ఇమేజ్ నా కీర్తి నా కీర్తి పోతోంది నన్ను గుర్తించట్లేదు అని మీరు అంటే మీరు మానసికంగా బందీ అవుతున్నారు మనసుకి బందీ అవుతున్నారు కొంచెం బయటికి రండి మీలో ఉన్న శక్తిని శక్తిగా గుర్తించండి దాన్ని విశాలంగా తీసుకోండి ఆయన చెప్పింది ఏ మనిషి ఆఖరి క్షణం వరకు కూడా మనిషికి చాలా శక్తులు ఉన్నాయి అద్భుతాలు చేస్తూనే ఉండొచ్చు చేస్తూనే ఉండొచ్చు అసలైన అద్భుతం లోపల ఉంది ఆత్మ జ్ఞానం ద్వారా దొరుకుతుంది ఆత్మ దర్శనం ద్వారా దొరుకుతుంది ఆత్మలో ఆత్మను గుర్తిస్తే పరమాత్మ దొరుకుతాడు పరమాత్మను మించిన గొప్ప వ్యక్తి శక్తి ఇంకొకటి ఇంకొకటి ఏ రూపం ఆపాదించినా ఆయన మించినది ప్ర లేనే సృష్టిలో లేదు సో ఆయనతో కలిస్తే ఆయనతో కలిసి ఆ తత్వాన్ని కలుపుకుని మీరు జీవిస్తే వండర్ శాశ్వతంగా ఉండే వండర్ జరుగుతుంది మీ ద్వారా ఇంకా అందుకని ఎక్కడ సైన్స్ ముగుస్తుందో ఎక్కడ ముగింపు ఉంటుందో సైన్స్కి ఇంకా ముగింపు ఆ బిందువు వస్తుందో అక్కడ ఆధ్యాత్మికం పుడుతుంది అంటారు కాబట్టి సైన్స్కి లిమిట్ ఉంది ఒక చోటకి వెళ్ళాక ఆగిపోతుంది ఆ సైన్స్ కూడా ఆలోచిస్తే సృష్టిలోంచి వచ్చిందే భగవంతుడు ఇచ్చినదే అది ఎక్కడి నుంచి విడిగా ఎక్కడి నుంచి వచ్చింది కొంతమంది వాదిస్తూ ఉంటారు ఆ ఇది ఎలాగా అది ఎలాగా అనే పుస్తకాలను ఆధారం చేసుకుని లాజిక్లు ఇవన్నీ తీసుకొస్తారు టెక్నిక్లు లాజిక్లు పట్టుకుని ఏం చేద్దాం మరి వాళ్ళ వాళ్ళ మేథస్ అక్కడ ఆగి ఉంది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు దాకా వచ్చి ఆగారు వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారు కానీ ఒక సత్యాన్ని విశ్వసత్యాన్ని గుర్తించే వ్యక్తికి ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఎవరు నాకు ఇచ్చారు నాలో ఎవరున్నారు ఏ శక్తి ఉంది అసలు శక్తి ఏమిటి నిన్న లేని వేళ నేను ఎలా చేసి చూపిస్తున్నాను ఇంత గొప్పగా ఎలా చేస్తున్నాను నాకు ఇంతకుముందు తెలియదే ఒక సమయంలో ఒక వయసులో ఈరోజు ఎలా వచ్చింది ఇదంతా ఎవరిచ్చారు ఈ స్థితిని ఈ ఈ కోణంలో మనం ఆ పరిశీలన చేసుకుంటే ఎస్ రియల్ క్రియేటర్ బయటకు వస్తాడు మీలో ఉన్న అసలైన వ్యక్తి వస్తాడు తరిగిపోని కీర్తి తరిగిపోని ఇమేజ్ మీకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఇమేజ్ మీకు దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ హ్యాపీ 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 హ్యాపీ